ఛానల్ ఇవాల వచ్చేసి నేను పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన స్నాక్ క్యాబేజీ ఆకుకూర పకోడీ చేశాను చాలా క్రిస్పీగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి క్యాబేజీ అంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు ఇలా క్యాబేజీ ఆకుకూర కలిపి చేస్తే పకోడీలాగా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే హ్యాపీగా తినొచ్చు పెద్దలు పిల్లలందరూ కలిసి క్యాబేజీ వచ్చేసి చాలా హెల్త్కి మంచిదండి విటమిన్ సి కే అలాంటి ప్రోటీన్స్ చాలా ఉంటాయి బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది క్యాబేజీలో వచ్చేసి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి ఇవి కడుపులో మంటను కూడా తగ్గిస్తుంది క్యాబేజీ వచ్చేసి డైలీ ఏదో ఒక రూపంలో తీసుకుంటుంటే ఊపిరితిత్తులకు కూడా మంచిదని చెప్పారు చాలామంది డాక్టర్స్ కూడా ముందుగా నా ఛానల్ చూస్తున్నవారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను క్యాబేజీ ఆనియన్స్ శనగపిండి బియ్యం పిండి ఆకుకూర తోటకూర తీసుకున్నాను కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నాను ఉప్పు కారం ఇంకా అవన్నీ తీసుకున్నాను ఇప్పుడు ముందుగా బౌల్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ఉల్లిపాయలు పక్కన కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర కొత్తిమీర ఒక కప్పు శనగపిండి ఒక కప్పు బియ్యం పిండి మైదా వేస్తే మెత్తగా అవుతుందని నేను బియ్యం పిండి వేస్తున్నానండి 2 స్పూన్స్ కారం వేసుకోండి పచ్చిమిర్చి ఇష్టమైతే పచ్చిమిర్చి వేసుకోండి అలాగే తగినంత ఉప్పు వేసుకోండి కొద్దిగా వంట సోడా వేసుకోండి అలాగే కాస్త వాము వాము వేయడం వల్ల డైజెషన్ బాగా అవుతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కాస్త ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కాక దీన్ని వేసుకుందాము ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు దీంట్లో చిన్నగా పకోడాను వదులుకుందాము ఇలా చిన్నగా వేసుకున్నాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుందాము మీడియం సైజులో పెట్టుకోండి మంట ఓకే అండి క్రిస్పీ క్రిస్పీగా ఉండే క్యాబేజీ ఆకుకూర పకోడా రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి పిల్లలు ఇంటికి రాగానే ఇలాంటి స్నాక్ చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్